హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు కథ మంచి రసవత్తరంగా ఉంటుంది ఇందులో శృంగార రసం హాస్య రసం ఇంకా బీభత్స రసం అన్ని రసాలు కలిసి చాలా ఆసక్తికరంగా సాగబోతోంది కథ చాలా కాంట్రవర్షియల్ విషయం కాబట్టి ప్రజలందరూ కూడా చివరిదాకా కాస్త ఓపిక్గా వినాలి వింటే మీకు మంచి ఎంజాయ్మెంట్ వస్తుంది అన్ని రసాలను మీరు ఫీల్ అవుతారు ఇక విషయంలోకి వెళ్తే మేరీ మెగలీనే యేసుకు సంబంధం ఏమిటి ఈ మేరీ మెగలీనే ప్రియురాల భార్య లేక ఇంకోట అనే విషయం ఇంతవరకు ఇప్పటి వరకు కాంట్రవర్షియల్గానే మిగిలిపోయింది దానికి సంబంధించిన అనేక విషయాలను నేను ఎంతో పరిశోధించి తొవ్వి తీసి మీకు చాలా రసవత్తరంగా సులభంగా వినసొంపుగా చెప్పబోతూ ఉన్నాను పాస్టర్లు అందరూ కూడా బైబుల్ తీస్తే చర్చిలో ఇంకా బయట ప్రచారం చేసేటప్పుడు కూడా ఒక క్యారెక్టర్ని ఒక స్త్రీని విపరీతంగా వాడుకుంటూ ఉంటారు ఆ స్త్రీని ఈ పాస్టర్లు వాడుకున్నట్టుగా ఇంకా ఎవ్వరూ ఇప్పటిదాకా వాడుకోలేదనుకునే మనం చెప్పుకోవాలి ఆ స్త్రీనే మేరీ మెక్థలీన్ ఈ మేరీ మెక్థలీన్ ఒక వేసి అంటూ ఈ వేసి అయిన మేరీ మెగ్దలీన్ ఆశ ఆదరించాడంటూ ఇంకా రకరకాల కట్టుకథలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ఉంటారు పాస్టర్లు చెప్పే కట్టుకథలో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ మేరీ మెగ్ధలీన్ అనే వేస్యను రాళ్లతో కొట్టి చంపమని యూదు మత పెద్దలు తీర్పిచ్చారు అప్పుడు ఈ మేరీ మెగలీన్ని నడి రోడ్డులో నిలబెట్టి యూదులందరూ కలిసి రాళ్లతో కొట్టి చంపబోతూ ఉన్నాడు అప్పుడు యేసు అక్కడికి వస్తాడు వచ్చినప్పుడు యేసుని ఈ ఈ స్త్రీని చంపాలా వద్దా అని యూదు మత పెద్దలు ప్రశ్నిస్తారు అప్పుడు యేసు సూపర్ హీరోగా మారిపోతాడు మారిపోయి మీలో పాపం చేసని వారు చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు రాళ్లతో ఈమెను కొట్టి చంపవచ్చు అంటూ గొప్ప తీర్పిస్తాడు ఇంకా ఆ వేసి అయిన స్త్రీని అమ్మా అంటూ సంబోధించాడు అని రాగాలు తీస్తూ పాస్టర్లు ఈ కథను రసవత్తరంగా చెబుతూ ఉంటారు ఈ కథను పాస్టర్ల దగ్గర విన్నటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు గరికపాటి గారు ఇంకా మంతిన సత్యనారాయణ గారు ఈ మధ్య ఇంకా ఎంతోమంది ఇదే కథను తిరిగి వల్లెవేస్తూ యేసుని ఒక గొప్ప కరుణామయుడిగా ఒక సూపర్ హీరోగా ఒక సెలబ్రిటీగా మార్చేస్తూ ఉంటారు అసలు ఇందులో నిజమెంత మేరీ మెగ్దలీనే నిజంగా ఒక వేస్య లేదా యేసు శిష్యురాల అసలు కథ ఏమిటి ఈ పాస్టర్లు కప్పి పెడుతున్నటువంటి నిజం ఏమిటి ఇంకా పాపులర్ ఆర్ట్లో ఎంతోమంది గొప్ప చిత్రకారులు గీసినటువంటి పెయింటింగ్స్లో మేరీ మెగ్ధలీ నేను హాఫ్ న్యూడ్గా చూపిస్తూ ఒక క్యారెక్టర్ లేనటువంటి స్త్రీగా చాలా నీచంగా మేరీ మెగథలీనే చిత్రాలు పెయింటింగ్లు గీయడం జరిగింది కానీ ఇది చరిత్రలోని కథలకు చారిత్రక వాస్తవాలకు పూర్తిగా భిన్నంగా ఉంది ఇప్పుడు మనం మేరీ మెగ్ధలీనే యొక్క కథను సంక్షిప్తంగా తెలుసుకుందాం ఈ మేరీ మెగలీనే అనే ఒక స్త్రీ ఈమె పుట్టింది మెగ్ధలీనే అనే ఒక కుగ్రామంలో ఈ కుగ్రామం ఇజ్రాయిల్ దేశానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ కుగ్రామంలో ఉండే స్త్రీలందరూ కూడా అక్కడ చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకునేవాళ్ళు ఆ గ్రామం నుంచి ఈ మేరీ మెగ్ధలీనే స్త్రీ ఒక వేశ్యగా యేసు ఉండే సిటీలోకి వచ్చిందని చెబుతారు అప్పుడు ఈ మేరీ మెగ్దలీనేకు ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏడు దెయ్యాలు పట్టుకున్నాయంట ఈ ఏడు దెయ్యాలు పట్టుకోవడంతో ఆమెకు పిచ్చి పట్టినట్టు పని అయిందంట ఇంకేముంది మన హీరో యేసు మీరు అందరూ అనుకుంటున్నట్టుగా దేవుడు ఇంకా ఏదో గొప్ప మహిమల గడ వ్యక్తి కాదు బైబుల్ ప్రకారం యేసు దెయ్యాలను వదలగొట్టే మంత్రగాడు ఈ మంత్రగాడి దగ్గరకు మేరీ నేను తీసుకువచ్చారు అలా తీసుకువచ్చిన తరువాత మేరీ మెగ్ధలీనే శరీరంలో ఏడు దెయ్యాలు దూరాయని కట్టు కథలు చెప్పిన యేసు మేరీ మెగ్దలీనే శరీరంలో నుంచి దెయ్యాలు తీసేస్తున్నానంటూ ఏం చేస్తున్నాడో మీరే చూడండి ఈ విషయం నేను చెప్పడం కంటే మీకు చూపిస్తేనే బాగుంటుంది ఇది హిందూ మతోన్మాదులు తీసినటువంటి చిత్రం కాదు మేరీ మెగ్దలీనేపై క్రైస్తవులే చారిత్రక పరిశోధన చేసి ఈ చిత్రాన్ని తీశారు ఇందులో యేసు మేరీ మెగ్దలీనే శరీరంలో దెయ్యాలను తీసివేయడం అనే నెపంతో ఏం చేస్తున్నాడో చూడండి ఇంకా మేరీ మెగ్దలీనే యొక్క క్యారెక్టర్ను ఇంకా పాతాళానికి తోసేస్తూ ఆమె ఏసు దగ్గర చేస్తూ ఏసు కాళ్లను కన్నీళ్లతో కడుగుతూ ఆ ఏసు కాళ్లకుండే మట్టిని తన జుట్టుతో తుడుస్తూ ఇంకా ఎన్నో నీచమైన పనులు చేసింది అంటూ మేరీ మెగ్దలీనే గురించి ఆమె యొక్క వ్యక్తిత్వం గురించి అనేక నీచమైన కథలను ప్రచారం చేసి ఆమెను ఒక వేస్యగా వేసింది ఎవరు అసలు కథ ఏమిటి అసలు కొత్త నిబంధన యొక్క మూల మూల చారిత్రక ప్రతులు రాతప్రతులు ఎక్కడైనా ఉన్నాయా అని పరిశోధన చేస్తూ వెళితే డెబ్బై ఐదవ సంవత్సరంలో రాయబడినటువంటి ఒక చారిత్రక అతి పురాతనమైన రాత ప్రతి దొరికింది ఇప్పటి వరకు లభించినటువంటి సువార్తలు లేదా గాస్పెల్స్ యొక్క రాతప్రతుల్లో ఇదే అతి పురాతనమైనది కానీ ఆశ్చర్యకరంగా మేరీ మెగ్ధలీన్ అనే ఒక వేస్యను అమ్మా అంటూ యేసు సంబోధించడం ఆమె ఆమెను రాళ్లతో కొట్టకుండా రక్షించడం అనే కథ ఈ పురాతనమైన గాస్పెల్ రాత ప్రతిలో అసలు లేదు ఆరు వందల సంవత్సరాల తరువాత అంటే ఏసు మరణించిన ఆరు వందల సంవత్సరాల తరువాత ఈ కథ బైబిల్లో ఒక పోపు గారిచే చొప్పించబడింది అందులో ఆరు వందల సంవత్సరాల తరువాత రాసిన రాతప్రతులన్నింటిలో మేరీ మెగ్దలీనే అనే యేసును అనే వేస్యను యేసు అమ్మా అని పిలిచి రక్షించాడని ఆమె వ్యభిచారం చేసేదని ఇంకా ఆమె యేసు కాళ్ళు కడిగేదని ఇలాంటి తప్పుడు కథనాలన్నీ ఆరు వందల సంవత్సరాల తరువాత మాత్రమే కనిపిస్తున్నాయి అంతకు ముందంతా మేరీ మెగ్దలీనే యొక్క క్యారెక్టర్ గురించి చాలా కాంట్రవర్షియల్ ఇంకా ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పుడు మనం ఆ కథనంలోకి వెళుదాం పాస్టర్లు యేసును వాడుకున్నట్టుగా ఇంకా ఎవరిని వాడుకోలేదు ఏసునే కాదు స్వయంగా యేసు కుటుంబ సభ్యులను కూడా ఎంత నీచంగా వాడుకున్నారో చరిత్ర చదివితే మన గుండె తరుక్కుపోక మానదు యేసును ఒక సినిమా హీరోగా మార్చి యేసును ఆదర్శవంతమైన పాత్రగా మార్చి ప్రజలందరూ మతం మార్చి దశమ భాగాలు దండుకోవడానికి యేసు గురించి యేసు క్యారెక్టర్ గురించి గొప్పగా మార్చేదానికి ఆరు వందల సంవత్సరాల తరువాత నుంచి అనేక కల్పిత కథలను చొప్పిస్తూ వెళ్ళారు దీనికి సంబంధించిన ఒక్కొక్క అంశాన్ని నేను వెలుగులోకి తీసుకువచ్చి డాక్యుమెంటరీల రూపంలో మీకు అందిస్తూ ఉన్నాను అందులో అత్యంత కాంట్రవర్షియల్ అంశమైనటువంటి ఈ వేస్యను రక్షించడం అనే కథ పూర్తిగా కల్పితం ఇది ఒరిజినల్గా చెప్పబడినటువంటి యేసు కథలో లేనే లేదు ఆరు వందల సంవత్సరాల తర్వాత చొప్పించబడింది మరి మేరీ మెగ్దలీనే సంబంధించిన అసలు కథ ఏమిటి అసలు కథ తెలుసుకోవాలి అంటే మనం ఈజిప్టుకు వెళ్ళాలి ఈజిప్టులో దొరికినటువంటి గాస్పెల్ ఆఫ్ థామస్ గాస్పెల్ ఆఫ్ మేరీ గాస్పెల్ ఆఫ్ జాన్ వంటి మరుగుపరచబడినటువంటి చరిత్రలో దాచిపెట్టబడినటువంటి ఆశ్చర్యకరమైన సువార్తలను మనం చదవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఈజిప్టులో నాగమాడి అనే ఒక అతి పురాతనమైన ప్రాంతంలో ఉన్నాం ఈ నాగమాడి అనే అతి పురాతనమైన ప్రాంతంలో ఒకనొక పాడుబడ్డ కట్టడంలో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకి ఒక ఆశ్చర్యకరమైన అతి పురాతనమైన మట్టితో తయారు చేసినటువంటి ఒక లాంటిది దొరికింది ఇందులో ఏదో ఉంది అన్న విషయం గ్రహించిన ఆ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పారు ఈజిప్టులో ఎప్పుడు పురాతనమైన వస్తువులు బయటపడుతూనే ఉంటాయి ఇందులో ఏదో బంగారమో ఇంకా డబ్బో ఉంటుంది అనే ఆశపడినటువంటి అక్కడి వాళ్ళు వెంటనే ఆ కూజాను దొంగిలించి అందులో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో దాన్ని పగలగొట్టారు వాళ్ళ ఆశ నిరాశ అయింది అందులో డబ్బు బంగారం ఏమీ లేకపోగా అతి పురాతనమైన రాతప్రతులు మాత్రం కొన్ని దొరికాయి కొన్ని చీమలు కాలగర్భంలో ఆ రాతప్రతిలోని కొంత భాగాన్ని తినివేయడం కూడా వాళ్ళు గమనించారు ఈ రాతప్రతుల్లో క్రైస్తవ మతాన్ని సమాధి చేసేటువంటి నిజాలు ఉన్నాయన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయినా చాలా జాగ్రత్తగా ఆ రాతప్రతులను బ్లాక్ మార్కెట్లో అమ్మేశారు మీరు చూస్తున్నటువంటి ఈ గ్రంథాలే ఆ కూజాలో దొరికినటువంటి పురాతనమైన రాతప్రతులు ఈ రాతప్రతులను పపైరస్ ఈజిప్ట్ వాళ్ళు వాడేటువంటి కాగితం లాంటి పపైరస్ అనే దానిపై రాశారు ఇంకా దానికి మంచి క్వాలిటీ లెదర్తో బైండింగ్ చేశారు ఈ రాతప్రతుల్లో అత్యంత ఆశ్చర్యకరంగా గాస్పెల్ ఆఫ్ మేరీ గాస్పెల్ ఆఫ్ థామస్ గాస్పెల్ ఆఫ్ జాన్ బయటపడ్డాయి గాస్పెల్ ఆఫ్ థామస్ జాన్ అండ్ పీటర్ ఈ కూజాల్లో దొరికాయి ఇంకొద్ది కాలంలోనే గాస్పెల్ ఆఫ్ మేరీ కూడా దొరికింది దాని గురించి మనం తరువాత చర్చించుకుందాం ముందుగా ముందుగా ఈ గాస్పెల్ ఆఫ్ థామస్లో ఏం రాసిందో చూస్తే మీరు విస్తుపోతారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఈ గాస్పెల్ ఆఫ్ థామస్ని అధ్యయనం చేసినటువంటి ఎంతోమంది పురాతత్వ శాస్త్రవేత్తలు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు ఇంకా దీనికి ఆధారంగా ఈజిప్టులోని అతి పురాతనమైన చర్చిలోని ఒక పెయింటింగ్ని కూడా ఆధారంగా తీసుకువచ్చారు ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్లో మేరీ మెగ్దలీనే ఏసు భార్యగా లేదా ఏసు యొక్క ప్రియురాలుగా మనకు కనిపిస్తూ ఉంది ఆమె గర్భంతో ఉన్నట్టుగా కూడా మనకి ఈ పెయింటింగ్లో చూచాయిగా వేరే మనకి హింట్ లాగా ఇచ్చారు అసలు ఇది నిజమా దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని మీరు నన్ను ప్రశ్నిస్తారు ఇప్పుడు ఆ ఆధారాలనే మీ ముందు ఉంచబోతూ ఉన్నాను మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్స్ ఈ కోట్స్ ఇవన్నీ కూడా హిందూ మతోన్మాదులో లేదా ఇస్లామిక్ మతోన్మాదులో ఎవరో తయారు చేసినవి గీసినవి కాదు స్వయంగా క్రైస్తవ చరిత్రకారులు ఇంకా క్రైస్తవ మత ప్రబోధకులు పరిశోధించి పరిశీలించి వెలుగులోకి తీసుకున్న తీసుకొచ్చినటువంటి పచ్చి నిజాలు గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో మేరీ మెగ్ధలీనే గురించి ఆశ్చర్యకరమైనటువంటి అనేక నిజాలు ఉన్నాయి అందులో చూడండి స్పష్టంగా అందులో ఇంగ్లీష్లో ఉన్నటువంటి వాక్యాన్ని యథాతథంగా నేను కోట్ చేశాను ద లార్డ్ హీ సేస్ లౌడ్ మేరీ మోర్ దాన్ ద డిసైపుల్స్ అంటే మేరీని ఇక్కడ వీళ్ళు కోట్ చేసే మేరీ ఎవరో కాదు మేరీ మెగ్ధలీనే మేరీ మెగ్ధలీనే మిగతా శిష్యుల కంటే కూడా ఎక్కువగా ప్రేమించేవాడు శిష్యులను శిష్యుల్లాగే చూస్తారు కానీ ప్రియురాలని ప్రియురాలుగా చూస్తారు విభిన్నంగా చూస్తారుగా అలాగే చాలా విభిన్నంగా చూసేవాడంట యేసు మేరీ మెగ్దలీని అని ఏం చేసేవాడు అండ్ హీ ఆఫెన్ కిస్డ్ హర్ ఆన్ ద మౌత్ ముద్దు పెట్టేవాడు ముద్దు ఎక్కడ పెడతారు అనే విషయంలో మీ వీళ్ళు కాంత కాస్త మసాలా పూసి చేయి మీద ముద్దు పెట్టాడు అని అంటారుగా అందుకోసమే స్పష్టంగా ఆమె పెదవులపై చాలా రొమాంటిక్గా ముద్దు పెట్టేవాడు అన్నట్టుగా డైరెక్ట్గా రాసేశారు కానీ ఈ రాత ప్రతిలో ముద్దు పెట్టారు అని ఉంది ఎక్కడ ముద్దు పెట్టారు అనే విషయంపై కాస్త గందరగోళం వచ్చింది దీనికి కారణం చీమలు ఆ రాత ప్రతిలో మీరిక్కడ చూస్తుండవచ్చు ఇదే ఆ రాతప్రతి ఈ రాత ప్రతిలోని కొన్ని భాగాలను మీరు ఇక్కడ గమనించాలి ఈ కొన్ని భాగాలను చీమలు కాస్త తినేసాయి అక్కడ ముద్దు పెట్టాడు అందు కానీ ఎక్కడ పెట్టాడు అనే విషయం గురించి కాస్త గందరగోళం ఏర్పడింది అప్పుడు లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగి ఆ రాతప్రతిలోని ప్రతి లెటర్ని ప్రతి పదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే చీమలు కొట్టేశాయో అక్కడ ఉండాల్సిన పదం లకూనే అని నిర్ధారించారు ఈ లకూనే అనే పదం కాప్టిక్ పదం నిజానికి ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ కాప్టిక్లో రాయబడింది ఈజిప్షియన్లోని అతి పురాతనమైన భాష కాప్టిక్ ఈ కాప్టిక్లో లకూనే అంటే పెదవులు లేదా మూతి నోరు అనే అర్థం వస్తుంది కాబట్టి ఎంతోమంది లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా నిర్ద్వందంగా నిర్ధారించింది ఏమిటి అంటే ఏసు మేరీ మెగలీనే మూతిపై మాటి మాటికి శిష్యులందరిపై శిష్యులందరి ముందే నిస్సిగ్గుగా ముద్దు పెట్టేవాడని రాశారు దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా పక్కన జతపరిచాను బహుశా ఇలాగే ముద్దు పెట్టి ఉండొచ్చేమో కానీ గాస్పెలా ఫిలిప్ ఒక విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు మిగతా శిష్యుల కంటే కూడా భిన్నంగా ఈ స్త్రీ అయినటువంటి మేరీ నేను యేసు స్పెషల్గా ట్రీట్ చేయడం ఆమెకు ప్రైవేట్ క్లాసులు తీసుకోవడం ఇంకా ఏసు ఏ మగ శిష్యులకు బోధించినటువంటి సీక్రెట్లను ఆమెకు బోధిస్తున్నాడు అంటూ కుళ్ళుకుంటూ రాశారు ఈ గాస్పిలా ఫిలిప్లో అంటే ఫిలిప్ ప్రచారం చేసినటువంటి కథల్లో ఇలా ఉందన్నమాట మేరీ గురించి కానీ గాస్పిలా ఫిలిప్లో ఎక్కడా కూడా మేరీ మెగ్దలీనే వేసి అని ఇంకా మేరీ మెగ్దలీనేను అమ్మా అంటూ యేసు సెంటిమెంట్గా సంబోధించి రాళ్లతో కొట్టకుండా ఆమెను చంపాడని అటువంటి కథలు మాత్రం లేనే లేవు మేరీ మెగ్దలీనే అందరికంటే శిష్యుల్లో నెంబర్ వన్గా ఉందని ఇంకా అందరి ముందు యేసు మూతిపై ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తుందనే రాశారు ఈ ఆఫ్ ఫిలిప్ ఈ మేరీ మెగ్దలి ప్రియురాల లేదా భార్య లేదా ఇంకోట అనే విషయంలో స్పష్టతని ఇవ్వలేకపోయింది ఈ స్పష్టత మనకి తరువాత రాబోతూ ఉంది ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ మేరీ మెగ్దలీనే భార్య లేదా ప్రియురాలి అనే విషయం మీకు తెలిసిపోతుంది ఇప్పుడు మనం గాస్పెల్ ఆఫ్ మేరీ గురించి తెలుసుకోబోతు ఉన్నాం ఈ గాస్పెల్ ఆఫ్ మేరీ అనేది మరొక అతి పురాతనమైనటువంటి గాస్పెల్ ప్రతి రాత ప్రతి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఈజిప్ట్లోనే ఒక పపైరస్పై పై రాయబడింది ఇది ఒక యాంటిక్విటీస్ బ్లాక్ మార్కెట్ మార్కెట్లో ఒక జర్మన్ పరిశోధకుడు కొనుగోలు చేశాడు ఈజిప్టులో అనేక పురాతనమైన రాత ప్రతులైతే ఏమి వస్తువులైతే ఏమి దొరుకుతూ ఉంటాయి వాటన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్లో ఎంతో ఎక్కువ ధరకి ఎవరికీ తెలియకుండా రహస్యంగా అమ్మేస్తూ ఉంటారు గాస్పెల్ ఆఫ్ మ్యారీ అంటే మేరీ మెగ్డలీనే స్వయంగా రచించిన లేదా చెప్పిన గాస్పెల్ ఈ గాస్పెల్ని పరిశీలించిన వాళ్ళు ఇది స్వయంగా మేరీ మెగలీనే రాసింది కాదు కానీ మేరీ మెగ్దలీనే శిష్యులు కొంతమంది ఆమె మరణించిన మూడు వందల సంవత్సరాల తరువాత అంటే త్రీ హండ్రెడ్ ఏడీలో రాశారు అని నిర్ధారించారు అందులో మేరీ మెగ్దలీనే ఒక రెవల్యూషనరీ లీడర్గా మనకు కనిపిస్తుంది ఇంకా క్రైస్తవ మతాన్ని స్థాపించిన వ్యక్తిగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ కథలోకి వెళితే మేరీ మెగ్దలీనే యేసు సమాధి చేయబడిన తరువాత ఆ సమాధి చుట్టూ కాపలా కాస్తూ తిరుగుతూ ఉంటుంది అలా ఏ శిష్యుడు కూడా యేసు సమాధిని పట్టించుకోడు ఎందుకంటే ఏసు సెలువుపై బాగా టార్చర్ పెట్టి చంపారు యేసుని రోమన్ సైనికులు మనం దగ్గరికి వెళితే మనకి కూడా అదే గతి అని వాళ్ళు ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రాలేదు కానీ మేరీ మెగ్దలీనే రోమన్ సైనికులను కూడా లెక్క చేయకుండా తాను ఒక స్త్రీ అయినప్పటికీ యేసు సమాధి చుట్టూ కాపలాగా తిరుగుతూనే ఉంటుంది అలా మూడు రోజులు తిరిగి తిరిగి మూడవ రోజు వెళ్ళేసరికి యేసు సమాధి ద్వారం ఓపెన్ చేసి ఉంటుంది లోపలికి వెళితే అక్కడ శవం ఉండదు అప్పుడు మేరీ మెగలీనే తిరిగి వచ్చేస్తుంది వచ్చేస్తే అప్పుడు ఆమె సడన్గా యేసు దర్శనమిస్తాడు యేసు కనిపించిన తరువాత యేసు ఏం చెబుతాడంటే నేను చనిపోయి మూడు రోజులు అయింది మళ్ళీ తిరిగి లేచాను చూడు వెళ్ళి ఈ విషయాన్ని అందరికీ చెప్పు నా మెసేజ్ని ప్రచారం చేయి అంటూ మేరీ మెక్దలీనేకు ఉపదేశిస్తాడు ఇక్కడే క్రైస్తవ మతం అనేది ప్రారంభమైంది చరిత్రలో అని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం గాస్పెల్ ఆఫ్ మేరీలోని ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాం ఈ గాస్పెల్ ఆఫ్ మేరీ కైరో బజార్లో కనుగొనబడింది ఈ గాస్పెల్ ఆఫ్ మేరీ ఎక్కడి నుంచి వచ్చింది అని పరిశోధన చేస్తే ఇది ఈజిప్టులోని అఖిమ్ అనే ప్రాంతం నుంచి వచ్చినట్టుగా కనిపెట్టారు మరి ఆ అఖిమ్ అనే ప్రాంతంలో విచారణ చేస్తే ఇది ఒక పురాతనమైన చర్చిలోని ఒక గోడ లోపల దాచిపెట్టబడిందంట ఇలా ఎందుకు దాచిపెట్టబడింది అని పరిశీలిస్తే రోమన్ క్యాథలిక్కులు ఆ నగరంలోని ఆ అఖీమ్ అనే నగరంలోని పురాతనమైన చర్చిలన్నింటినీ ధ్వంసం చేసి అక్కడ ఉండేటువంటి క్రైస్తవ మత ప్రచారకులందరినీ తగలబెట్టేసి వాళ్ళ యొక్క గ్రంథాలను కూడా కాల్చేశారు అన్న అని తెలిసింది బహుశా అక్కడ ఉండేటువంటి ఎవరో ఒక క్రైస్తవ మత ప్రచారకుడు లేదా పాస్టరు తాన తన యొక్క గా తన దగ్గర ఉండే ఈ గాస్పల్ ఆఫ్ మేరీని భద్రంగా గోడలో రహస్యంగా దాచిపెట్టి ఉండవచ్చు అలా అతని వల్ల మనకి ఆశ్చర్యకరమైన నిజాలు ఇప్పుడు తెలిసాయి అసలు క్రైస్తవ మత ప్రచారం అనేది ప్రారంభమైంది ఎవరితో అసలు ఈ క్రైస్తవ మతం అనేది ఎవరి వల్ల రూపుదిద్దుకుంది అనే విషయం గురించి గాస్పెల్ ఆఫ్ మేరీలో కళ్ళు తిరిగే విషయాలు తెలిసాయి మేరీ మెగ్ధలీనే క్రైస్తవ మతాన్ని అఫీషియల్గా ప్రారంభించినట్టు గాస్పెల్ ఆఫ్ మేరీ మనకు చెబుతూ ఉంది కా గాస్పెల్ ఆఫ్ మేరీలో స్పష్టంగా మేరీ మాత్రమే యేసుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇంకా ఆయన దగ్గర ప్రైవేట్గా ఎవరికీ చెప్పినటువంటి విషయాలను స్పెషల్ క్లాసులు పెట్టించుకొని చెప్పించుకొని ఏసు విషయాలన్నింటినీ ఆమె స్పష్టంగా తెలుసుకుందంట గాస్పెల్ ఆఫ్ మేరీ ప్రకారం ఏసు చనిపోయిన తరువాత యేసు శిష్యులందరూ కూడా ఇక మన పని కూడా అయిపోయింది ఇక సిలువలో మనమే ఎక్కేది ఏసు తర్వాత అంటూ అన్నీ సర్దుకొని తిరిగి తమ తమ ఇళ్ళకి ప్రయాణమయ్యారు కానీ మేరీ మెగ్ధలీనే మాత్రం ఎంతో తెగువ ధైర్యంతో వాళ్ళందరికీ ఆదర్శవంతంగా యేసు యొక్క వచనాలను యేసు యొక్క బోధలను ప్రచారం చేసి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి ఇంకా ఏసు యొక్క మార్గాన్ని కొనసాగించడానికి ఆమె ఎంతో తెగువ ధైర్యం చూపిస్తూ పురుషులందరినీ తలదన్నేలా నేరుగా వెళ్ళి మత ప్రచారాన్ని ప్రారంభించింది క్రైస్తవ మత ప్రచారం అనేది అక్కడి నుంచే ప్రారంభమైనట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కానీ ఏసు మిగతా శిష్యులందరూ కూడా పీటరు జాను మాథ్యూ వీళ్ళందరూ కూడా శిష్యులే ఆ పని మిగతా పన్నెండు మంది శిష్యులందరూ కూడా భయపడి ఈ మత ప్రచారానికి దూరంగా ఉన్నారు కానీ మేరీ మెగ్దలీనే మాత్రమే అడుగు ముందుకు వేసి క్రైస్తవ మతానికి పునాది వేసింది అప్పుడు ఈ మేరీ మెగ్ధలీనే ధైర్యాన్ని చూసినటువంటి పేటరు ఇంకా పీటర్తో పాటు ఫిలిప్ యాండ్రూ వంటి శిష్యులు కూడా మేరీ మెగ్దలీనే అడుగు జాడల్లో నడుస్తూ మత ప్రచారాన్ని ప్రారంభించి క్రైస్తవ మతానికి పునాది వేశారు అలా ఊరు ఊరు తిరుగుతూ మేరీ మెగ్ద మేరీ మెగ్దలీనేతో పాటు వాళ్ళు మత ప్రచారం ముమ్మరంగా కొనసాగించారు అలా మత ప్రచారం కొనసాగిస్తూ ఉండగా ఒకనొక రోజు మేరీ మెగ్దలీనేకు మిగతా శిష్యులకు మధ్య చిన్న వివాదం తలెత్తింది ఇక్కడే మనకు క్రైస్తవ మతం ఎలా మలుపు తిరిగిందో ఇది గాస్పిల్ ఆఫ్ మేరీలో స్పష్టంగా వివరించబడింది ఒకనొక రోజు పీటర్ మేరీతో మేరీ గారు మీకు తెలిసినటువంటి యేసు యొక్క బోధనలు కొన్ని మాకు చెప్పండి అని అడిగాడు అప్పుడు పీటర్తో మేరీ ఇలా అంది యేసు నాకు మాత్రమే ప్రైవేట్గా మీకు ఎవరికీ చెప్పనటువంటి అనేక సీక్రెట్లని రహస్యంగా మీరు ఎవరూ లేనప్పుడు నాతో చాలా విషయాలు చర్చించాడు అవన్నీ నాకు మాత్రమే చెప్పాడు నువ్వు అడిగావు కాబట్టి ఇప్పుడు ఆ రహస్యమైన విషయాలను నేను నీకు చెబుతాను అంటూ మేరీ సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చేది ఇటువంటి ఉపన్యాసాలు ఇస్తున్నా మేరీ దగ్గర మిగతా శిష్యులందరూ కూడా ఏసు దగ్గర శిష్యరికం చేసినట్టే ఆమె యొక్క మాటలను వింటూ ఆమెకు శిష్యులుగా మారిపోవడాన్ని యాండ్రూ అనే మరొక శిష్యుడు గమనించాడు గమనించి మేరీని నిలదీస్తూ మేరీని ఆపుతూ అసలు ఒక స్త్రీకి ప్రైవేట్గా మాకు చెప్పనటువంటి సీక్రెట్లను బోధించడం ఏమిటి ఏసు శిష్యురాలి అయితే అవ్వచ్చు కా నువ్వు కానీ మమ్మల్ని అందరినీ ఒక స్త్రీ లీడ్ చేయడం ఏమిటి ఒక స్త్రీ మాకు లీడర్గా ఉండడం ఏమిటి నువ్వు మేము ఏసు యొక్క నేరు శిష్యులు నువ్వు నువ్వు కూడా ఒకనొక శిష్యురాలు అంతే నువ్వు మాకందరికీ లీడరు అంటే ఒప్పుకోను అందులో ఒక స్త్రీ లీడర్గా ఉండడం నేను అసలు సహించలేనంటూ యాండ్రూ చాలా పరుషమైన పదజాలంతో మేరీని దూషించడం జరిగింది అప్పుడు పీటర్ మేరీని సమర్థిస్తూ యాండ్రూని యాండ్రూకి సర్ది చెప్పి మేరీ దగ్గర అనేక రహస్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాడు పీటర్కు మేరీకు తరువాతి కాలంలో చాలా గొడవలు ప్రారంభమయ్యాయి ఎందుకు ప్రారంభమయ్యాయి అని పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలే బయటపడ్డాయి అదేమిటంటే మేరీ ఒక స్త్రీ కావడం ఇంకా ఏసుకు అత్యంత సన్నిహితంగా ఉండడం మంచి వాగ్దాటి కలిగి ఉండడంతో మేరీని అపోజిల్ ఆఫ్ ఆజు అపోజిల్స్గా పిలిచేవాళ్ళు అంటే యేసు తర్వాత శిష్యులందరికీ నాయకురాలుగా మేరీ ఉండేది అనే విషయం మనకి స్పష్టమవుతూ ఉంది ఇక మేరీ ఒక స్త్రీ కావడంతో స్త్రీలను ఆకట్టుకుంటూ స్త్రీలకు మంచి కథలు చెబుతూ చాలా ఆసక్తికరంగా యేసు యొక్క బోధలను స్త్రీలకు ప్రచారం చేస్తూ మేరీ ఎంతో గొప్ప ఫాలోయింగ్ సంపాదించింది ఈ మే ఏ మేరీ యొక్క ఫాలోయింగ్ చూసి ఈ ఈర్షపడ్డటువంటి పీటర్ ఒక స్త్రీ మనకి గురువుగా ఉండడం ఏమిటి ఒక స్త్రీ మనకి పోటీగా ప్రచారం చేయడం ఏమిటి ఇలా మేరీ ప్రచారం చేస్తూ స్త్రీలను చేర్చుకుంటూ వెళితే ఇక మన పురుషుల పరిస్థితి ఏమిటి అని ఎంతో మదనపడ్డటువంటి పీటర్ మేరీని నెమ్మదిగా దూరం పెట్టాడు క్రైస్తవ మతానికి మేరీని దూరం చేస్తూ వచ్చాడు చివరికి మేరీపై దుష్ప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తి పీటరే అని మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది అలా మేరీ యొక్క ఫాలోయర్స్ని నెమ్మదిగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసిన పీటర్ మేరీ గ్రూప్కి తన గ్రూప్కి దూరంగా ఉండేవాడు మేరీ యొక్క గ్రూపులోని అనేక వ్యక్తులను తన యొక్క గ్రూపులో చేర్చుకుంటూ మేరీ మంచిది కాదు మేరీ ఏ చెప్పేవన్నీ ఏసు చెప్పినవి కాదు అంటూ దుష్ప్రచారం చేస్తూ ఒక కొత్త గ్రూపుని ఇంకా కొన్ని కొత్త కథనలను అల్లడం ప్రారంభించాడు ఈ పీటర్ నెమ్మది నెమ్మదిగా ఈ పీటర్ ప్రారంభించిన పనిని తరువాతి తరం పాస్టర్లు పూర్తి చేశారు ఈ కథ గురించి మనం చెప్పుకోవాలి అంటే టీడీపీలో టీడీపీని స్థాపించినటువంటి ఎన్టీ ఎన్టీఆర్ గారిని తర్వాత వచ్చినటువంటి ఆయన అల్లుడు ఏ విధంగా విలన్గా చేసి పార్టీని ఆక్రమించుకున్నాడో అదేవిధంగా క్రైస్తవ మతాన్ని ప్రారంభించినటువంటి మేరీ నేను వేసి అంటూ ముద్ర వేసి పీటర్ ఇంకా పీటర్ తరువాతి తరంలోని పోపులు ఏ విధంగా మేరీ ప్రారంభించిన రాజకీయ పార్టీని ఓవర్టేక్ చేసి మే క్రైస్తవ మతాన్ని తప్పుదోవ పట్టించారో మనం ఇప్పుడు ఉన్నాం మేరీ యొక్క పాత్ర మరువలేనిది మేరీ మెగ్దలినే లేకపోతే ఏసే లేడు అసలు ఏసు చనిపోయి తిరిగి లేచాడు అని సాక్ష్యం చెప్పిన వ్యక్తి ఏసు చనిపోయి తిరిగి లేచాడు అని మొట్టమొదట చూసినటువంటి ఐ విట్నెస్ ప్రత్యక్ష సాక్షి మేరీ మాత్రమే ఏసుపై ఎంతో ప్రేమకరటువంటి వ్యక్తి కూడా మేరీ మాత్రమే ఏసు శిలువపై ఎన్నో కష్టాలు పడుతూ ఉంటే చిట్ట చివరి నిమిషం వరకు మేరీ మాత్రమే అక్కడ ఉండేది చివరిగా ఏసు చనిపోబోయే ముందు కాసిన నీళ్లు కూడా ఇచ్చింది మేరీ మాత్రమే అటువంటి మేరీ ఈరోజు బైబిల్లో ఒక వేసిగా చిత్రీకరించబడింది ఎందుకు ఇంకా మేరీకి యేసుపై ఇంత ప్రత్యేక ప్రేమ శ్రద్ధ ఎందుకు ఏసు ఎందుకు శిష్యులందరి ముందు మేరీని అలా కౌగలించుకొని లిప్ కిస్సులన్నీ ఎందుకు ఇచ్చినట్టుగా మనకి గాస్పిలా ఫిలిప్లో చెప్పబడింది ఈ ఫిలిప్ కూడా మేరీ యొక్క శిష్యుడే అందుకే మేరీకి మద్దతుగా ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో మేరీ యొక్క క్యారెక్టర్ని గొప్పగా ఉన్నది ఉన్నట్టుగా గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ రాశాడు అసలు మేరీ ప్రియురాల లేదా భార్య లేదా ఇంకోట అనేదే కదా టాపిక్ దానికి సమాధానం మీకు ఇప్పుడు రాబోతుంది బ్రిటీషు వాళ్ళు ప్రపంచంలోని పురాతనమైన వస్తువులన్నింటినీ సేకరిస్తూ ఉండేవాళ్ళు అలా ఈజిప్టు నుంచి మరొక పురాతనమైన చిన్న రాతప్రతిని సేకరించారు అది అత్యంత పురాతనమైనది దరిదాపు పన్నె పద్దెనిమిది వందల సంవత్సరాల పురాతనమైనదని ఎంతోమంది చారిత్రక పరిశోధకులు తేల్చారు దాన్నే ద లాస్ట్ గాస్పెల్ అంటారు ఈ లాస్ట్ గాస్పెల్ని సిమ్ కార్ విక్కి ఇంకా బ్యారీ విల్సన్ అనే ఇద్దరు పురాతత్వ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు ఈ సిమ్ కార్ జెబో జకోబోవిక్కి ఎవరో కాదు యేసు సమాధిపై పరిశోధన చేసే డాక్యుమెంటరీ తీసినటువంటి వ్యక్తి నేను ఆల్రెడీ దానిపై డాక్యుమెంటరీ కూడా చేశాను మీరు చూడండి ఈ చిన్న పేపర్లో చరిత్రని మార్చివేసే నిజాలు దాగి ఉన్నాయి ఈ చిన్న పేపర్లో చాలా స్పష్టంగా మేరీ మెగ్దలీనే యేసు యొక్క భార్య అని ఇంకా ఏసుకు మేరీ మెగ్దలీనేకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారని స్పష్టంగా రాశారు ఇంకా మీకు సందేహం ఏమీ అవసరం లేదు ఈ మాన్యు ఈ మాన్యూస్క్రిప్ట్ ఒరిజినలా కాదా అని పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు అందరూ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ మాన్యుస్క్రిప్టేను మేము కార్బన్ డేటింగ్ కూడా చేసి చూసాము అని నిజాన్ని తేల్చేశారు కానీ ఈ విషయాన్ని బయటికి రానియకుండా పోపు ఇంకా పోపు కింద పనిచేసేటువంటి ఏజెంట్లందరూ కూడా కలిసి ఈ విషయాన్ని తొక్కేశారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ సంచలనమైన సంచలనమైన విషయం బయటికి వచ్చింది కానీ ఎక్కడో మీడియాలో పేపర్లలో చిట్ట చివరి పేజీల్లో అంత ప్రాముఖ్యతకు నోచుకోకుండా మరుగున పడిపోయింది దీనికి కారణం పోపు గారి పలుకుబడి ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలు ఇప్పుడు మీకు అర్థమయ్యి ఉంటుంది యేసు మేరీకి మాత్రమే ఏ ఊరు శిష్యులు చూడకుండా ప్రైవేట్గా రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఎందుకు స్పెషల్ లెన్సెన్స్ చెప్పేవాడో ఇంకా ఎందుకు అందరి ముందు మూతిలో మూతి పెట్టి ముద్దులు పెట్టేవాడో మీకు ఇంకా ఎటువంటి సందేహం లేకుండా అర్థమయ్యే ఉండాలి మేరీ మెగ్దలీనే దెయ్యం పట్టిందని యేసు దగ్గరికి వచ్చినప్పుడే యేసు మనసు దోచేసింది ఈ మేరీ మెగ్దలీనే అప్పుడే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వంటిది ఏదో జరిగినట్టే ఉంది అందుకే చాలా మంచి ఉద్దేశంతో యేసు మేరీ మెగ్లీ నేను వివాహం చేసుకోవడం ఇంకా ఇద్దరు పిల్లల్ని కనడం జరిగింది ఇంకా తన తరువాత తనంతటి వ్యక్తిగా తన శిష్యులందరికీ లీడర్గా మేరీ మెగ్దిలీ నేను తీర్చిదిద్దాడు యేసు అందుకే ఎంతో ప్రేమతో యేసు సమాధి చుట్టూ తిరుగుతూనే ఉండింది పాపం ఈ పిచ్చి మనిషి కానీ యేసు శిష్యులు వెన్నుపోటు పొడుస్తారని ఊహించలేకపోయింది ఆమె ఈ పాస్టర్ల దగ్గర పోపుల దగ్గర చాలా అస్త్రాలు ఉంటాయి అందులో అతి ముఖ్యమైనది క్యారెక్టర్ అసాసినేషన్ బైబిల్లో నుంచి మేరీ మెగ్దలిగిన పాత్రను తొలగించాలనుకున్నారు పాస్టర్లు పోపులు కానీ అది వీలు కాని పని ఎందుకంటే మేరీ మెగ్దలిగిన పాత్రని తొలగించినట్టయితే ఏసు చనిపోయి మూడు రోజుల తర్వాత లేసాడని సాక్ష్యం చెప్పేదెవరు కాబట్టి మేరీ మెగ్దిలీ అనే పాత్రను తొలగించడం సాధ్యం కాదు కాబట్టి ఆ పాత్రని మనం పూర్తిగా మార్చేద్దాం ఆ పాత్రను మార్చేసి మన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఏసుని హీరోగా చిత్రీకరించడానికి కొత్త కథను రాద్దాం అని నిర్ణయించుకున్నారు అది ఫైవ్ నైంటీ వన్ ఇయర్ ఐదు వందల తొంభై ఒకటో సంవత్సరంలో పోపు గ్రెగరీ వన్ అనే అతి దుర్మార్గుడు ఏసు భార్య అయినటువంటి మేరీ మెగ్దలీనేను ఒక వేసేగా చిత్రీకరిస్తూ అప్పటికే బైబిల్లో ఉన్నటువంటి మరొక మేరీ అనే క్యారెక్టర్ని ఏ మే ఈ మేరీ మెగ్దలీనే పేరుతో మార్చివేసి యేసు యొక్క సొంత భార్య అయినటువంటి ఇంకా క్రైస్తవ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి గొప్ప లీడర్ అయినటువంటి మేరీ మెగ్డెలీ నేను వేస్యా అంటూ బైబిల్ని మార్చి రాయడమే కాదు ఇంకా ఆమెను వేసేగా చిత్రీకరిస్తూ అనేక పెయింటింగ్లను కూడా వేయించ వేయించడం జరిగింది ఇంకా ఆమెను హాఫ్ నేకెడ్గా చూపిస్తూ ఇంకా ఆమెను రాళ్లతో కొట్టి చంపబోతుంటే యేసు అమ్మా అంటూ సెంటిమెంట్గా అరిచి రక్షించినట్టుగా కట్టుకథలు ప్రచారం చేశారు ఈ పాస్టర్లు ఆమెను అత్యంత అవమానకరంగా అనేక పెయింటింగుల్లో చూపించారు ఇంకా ఆమె యేసు కాళ్ళు కడిగిందంటూ ఇంకా ఆమె నేను వేసినని రిపెంట్ చేసింది అంటే బాధపడిందంటూ ఏవేవో కట్టు కథలు చేసి తయారు చేసి ఈ మేరీ మెగ్దలీనే క్యారెక్టర్ని అతి నీచంగా మార్చేశారు ఈ విషయాన్ని నేను చెప్పట్లేదండి పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఒక గొప్ప హృదయం కలిగినటువంటి సెయింట్ పోపు పాల్ అనే పోపు ఈ కథంతా కూడా నేను చెప్పిన కథంతా కూడా ప్రజలందరికీ వివరిస్తూ మేరీ మెగ్దలీనే నిజంగా ఏసు భార్యే ఒక గొప్ప వ్యక్తే ఆమె క్రైస్తవ మతాన్ని స్థాపించింది అని పబ్లిక్గా ఒప్పుకుంటూ ఆమె వేసే కాదు అని పబ్లిక్గా అందరి ముందు చెప్పి ఇన్ని రోజులు ఆమెను వేసి అంటూ ప్రచారం చేసినందుకు క్షమాపణలు కూడా చెప్పాడు కాబట్టి మీకు ఇప్పటికీ మేరీ మెగ్దలీనే గురించిన నిజాలన్నీ తెలిసాయి అనుకుంటూ ఉన్నాను యేసుకి ఏసు పేరును యేసు చెప్పిన మాటలను వాడుకోవడమే కాకుండా యేసు భార్యను క్రైస్తవ మతాన్ని స్థాపించిన మహోన్నత వ్యక్తిని ఈ పాస్టర్లు ఏ విధంగా ఒక వేస్యగా మార్చి ఆమె యొక్క క్యారెక్టర్ని ఎంత నీచంగా మార్చివేశారో మీరు తెలుసుకోవచ్చు ఇటువంటి పాస్టర్లు చెప్పే దొంగ మాటలను నమ్మి మతం మారి పరలోకానికి పోవాలనుకున్నటువంటి క్రైస్తవులు ఈ నంటిన్ని తెలుసుకొని పాస్టర్లను ప్రశ్నిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను హరి ఓం